ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు రోడెక్కారు. ధాన్యం కొనుగోలు సెంటర్లలో జరుగుతున్న మోసాన్ని నిరసిస్తూ వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. మరిపెడ మండలం అబ్బాయిపాలెం వద్ద నేషనల్ హైవే మీద ముళ్ల కంచెలు వేసి రోడ్డు దిగ్బంధం చేశారు. వరి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు సర్ది చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. ఉమ్మడి వరంగల్ రైస్ మిల్లర్లు తమను నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. తరుగు తేమ పేరు చెప్పి రైతుల నుండి అందిన కాడికి దోచుకు తింటున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయామని, ధాన్యం ఆరపెట్టి మిల్లులకు తీసుకెళ్తే తేమ తాలు చెత్త ఉందంటూ క్వింటాల్లో 10 కిలోల వరకు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు 10 కిలోల కోత అంటే 100 బస్తాలు అమ్మిన రైతు ఉచితంగా కొనుగోలు సెంటర్లకు 10 బస్తాల ధాన్యాన్ని ఇవ్వాలి. ఇక కనీసం పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదని రైతులు లబోదిబొమ్మంటున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని స్వయంగా సీఎం చెప్పారు కదా అని చెప్తే ముఖ్యమంత్రికే ఆముకోమంటూ రైస్ మిల్లర్ల యజమానులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతును బాగు చేపియండి. కేసీఆర్ అంటే అటో కొంత పోతే ఈ రైతు పంటేం కాలే, బాధ్యం కాలే, పిల్లలేం కాలే, జనమేం కాలే, రైతు కట్టలేని సుఖమేంది? ఇవాళ గింజలు కొనపోతే సరుకు కొనపోతే ఇంత కొడుకు రేటు ఎమ్మెల్యే బండి తినడానికి మాకు రేటు ఉండదు. అదేంది ఆ బాధ? ఇవాళ గడ్డి కట్టబోయే ఒక్కొక్కరు అడ్డం మాడి ఎల్లు కొంచెం హాస్పిటల్ పాలవుతాను. గవర్నమెంట్ హాస్పిటల్ పెట్ట పట్టుకుంటలేదు. ఏంది మా బాధ? ఏమి ఒడ్లు ఒడ్లు ఏందా? ఇప్పుడు కొన్నాక అందరి ఒడ్లు కొని ఏదో ఒకటి ఇప్పుడు చెప్పాలి. ఈ ఒడ్లు పడ్డాడు.